హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే గద్వాలకు వచ్చానండి. సో గద్వాలకు వచ్చాను కాబట్టి అలాగే కోటను చూసి, కోట దగ్గర ఉన్న టెంపుల్ దగ్గర చెన్నకేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, అలాగే దేవుడి దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసామండి. శ్రీ భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి టెంపుల్. సో ఆ టెంపుల్కి అయితే వచ్చానమండి. ఇది చాలా పాత గుడి అనమాట, అంటే రాజుల నాటి గుడి. సో ద్వారాలు అవన్నీ చూడండి, అప్పటి ద్వారాలు ఇవి. ఒక్కొక్కటి ఎంత ఎత్తుగా ఎంత బరువుగా ఉంటాయో చూడండి. ఇవన్నీ కూడా అప్పటి గోడలు, అప్పటి ద్వారాలే అనమాట. సో మెయిన్ గుడి వచ్చేసి మనకు వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఎవరు వచ్చినా సరే గద్వాలకు ఇలా టెంపుల్ దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. సో మీరు కూడా ఒకవేళ గద్వాలకు వెళ్ళినట్టయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోండి, అలాగే కోటను చూడడానికి వస్తారు. సో మెయిన్ అయితే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని అయితే వెళ్తారండి. సో మీరు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే బిఫోర్ 11 to 11:30కి వెళ్తే మీరు టెంపుల్ దర్శనం అయితే చేసుకోవచ్చండి. సో 11:30 to 12కి అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట. సో మీరు దర్శనం చేసుకోవాలనుకుంటే మార్నింగ్ వెళ్తే బెటర్ అండి. సో లోపల టెంపుల్ మొత్తం ఇలా ఉంటుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేమైతే దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. గుడికి కూడా 3 సైడ్లో 3 ద్వారాలు ఉంటాయండి, ఎదురుగా అలాగే అటు ఉత్తర ద్వారము, అలాగే ఇటు సైడ్ ఒక ద్వారం ఉంటుందన్నమాట. 3 ద్వారాలు ఉంటాయి. సో మేము దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. గుడి చుట్టూరా కూడా విశాలంగా ఉంటుందండి. సో చూసారు కదా, ఇలా విశాలంగా ఉంటుంది. అలాగే ఇక్కడ బావి ఉంటుందండి, ఊట బావి. స్వామివారి పూజకు ఈ బావి నీళ్ళే వాడతారండి, నాకు తెలిసింది చెప్తున్నాను అనమాట, వాడతారని అనుకుంటా. సో చిన్నప్పుడైతే అనేవాళ్ళు స్వామివారి పూజకి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకెళ్తారని. మన టెంపుల్ పక్కకి బావి ఉంటుందండి, ఊట బావి. బావిలో ఎప్పుడు కూడా నీరు అనేది ఇంకిపోదు, ఎప్పుడు ఊరుతూనే ఉంటుందన్నమాట. ఊట బావి అంటే మనకు నీళ్ళు అనేవి ఎప్పుడు ఉంటాయి. సో ఎంత తేటగా ఉన్నాయి కదా. ఇలా పక్కకి బావి ఉంటుందన్నమాట, గ్రిల్స్ అవి పెట్టారు ఎవరు పడితే వాళ్ళు వెళ్లకుండా. సో ఓపెన్ ఉందని చెప్పేసి మేము చూసాము. అలాగే గోడ వచ్చేసి మనకు కోట చుట్టూ, అంటే టెంపుల్ చుట్టూ కూడా మనకి ఇలా చుట్టూ గోడ ఉంటుందండి. సో ఈ గోడనే కాకుండా మనకు మొత్తం బయట కూడా మొత్తం మట్టి గోడ ఉంటుంది చాలా ఎత్తుగా. సో లోపల సైడ్ మనకి ఇలా మొత్తం రాళ్లతో గోడ ఉంటుందన్నమాట. సో అప్పటి కట్టడాలు అయితే అలాగే ఉన్నాయండి, కొన్ని కొన్ని చూస్తుంటే నిజంగా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయన్నమాట. ఈ గోడ చూడండి అలాగే ఉంది. పైన వచ్చేసి కొత్తగా పెట్టినట్టున్నారు, సిమెంట్ కనిపిస్తుంది కదా, గోడ వచ్చేసి కొత్తగా పెట్టినట్టున్నారు. కిందదైతే పాతదేనండి. సో చుట్టూ కూడా మనకి ఇలా ఉంటుంది గోడ. అలాగే పక్క కూడా ఇంకొక టెంపుల్ ఉంది. సో అది క్లోజ్ చేస్తుందన్నమాట, అందుకని చెప్పేసి మేము దర్శనం చేసుకోలేదు. అలాగే మేము దర్శనం చేసుకున్న టెంపుల్ వచ్చేసి ఇదండి. బయట సైడ్ అయితే ఇలా ఉంటుంది, అంటే ముందు మొత్తం గుడి చుట్టూ తిరిగేలాగా ఉండే అన్నమాట, ఇప్పుడు క్లోజ్ చేశారు. సో అందుకని లోపల సైడ్ గుడి చుట్టూ తిరగలేకపోయాం మేము. సో ఈ కట్టడం చూడండి, పెద్ద పెద్ద రాళ్ళు ఎలా ఉన్నాయో, ఒక్కొక్క రాయితోనే ఇలా కట్టారు అమర్చుకుంటూ. సో నిజంగా చాలా బాగా ఉంది కదా. అప్పటి కట్టడాలు చూస్తుంటే నిజంగా విచిత్రంగా అనిపిస్తుంది, అంటే ఎలా కట్టారో అనిపిస్తుంది. ఆ డిజైన్ కానీ ఆ రాళ్ళు కానీ ఎంత అద్భుతంగా ఉంటాయో. సో ఇక్కడ ఏనుగులు వచ్చేసి ఇవి సిమెంట్తో మళ్ళీ కొత్తగా కట్టినట్టున్నారండి. ఇక్కడ బుడ్డోడు కూర్చున్నాడు కదా, వాడు మావోడే, ఫోటో దిగడానికి వాడు అలా ఫోజ్ ఇస్తూ కూర్చున్నాడు అనమాట. ఇది వచ్చేసి గుడికి ఉత్తర ద్వార దర్శనము. సో ఉత్తర ద్వారము, అలాగే టెంపుల్ చుట్టూ కూడా ఇలా ఉంటుంది. ఇది ఒక టెంపుల్ ఉందండి, ఇక్కడ క్లోజ్ ఉంది అందుకని వెళ్ళలేదు. అలాగే మనకు అప్పుడే పేడతో చాన్ప అనేది చల్లారనమాట, చూసారు కదా పచ్చగా ఎలా ఉందో. ముగ్గులు అవి వేసేసారు, ఇంకా పచ్చగా పచ్చి పచ్చిగా అలాగా ఉందన్నమాట. సో అప్పుడే మార్నింగ్ అంతా క్లీన్ చేసినట్టున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి గద్వాల సంస్థానాధీశులు అనమాట, గద్వాల్ని పాలించిన రాజు, ఆయన విగ్రహం ఇది చూడండి, ఆయన విగ్రహము. అలాగే పేరు వచ్చేసి శ్రీ రాజా సీతారామ భూపాల్ బహదూర్ గారు. సో గద్వాల సంస్థానాధీశులు అనమాట. సో గద్వాల రాజుగారు ఇలా విగ్రహం అయితే ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి ఇప్పుడు కోట దగ్గర మొత్తం కూడా ఇలా కాలేజ్ అయితే ఉంటుందండి, డిగ్రీ కాలేజ్ ఉంటుంది. సో మొత్తం అక్కడ స్టూడెంట్స్ వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అది కోట మొత్తం మనకు కాలేజ్ లాగా చేశారు. ఇది వచ్చేసి క్యాంటీన్ అండి. క్యాంటీన్ దాకా వెళ్ళి మనం కొద్దిగా ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే కోట అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, కోట అంతా కూడా ఇలా అయిపోయిందనమాట.
సో మొత్తం కూడా పడిపోయింది, శిథిలావస్థలో ఉందన్నమాట కోట అంతా. సో మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి. సో ఇంకా కొన్ని ఏళ్ళు అవుతుంది కదా, అదంతా కూడా అలా అప్పటి నుంచి ఇప్పటి వరకు సో కొద్ది కొద్దిగా ఇలా పోయిందనమాట. అలాగే ఇక్కడ చూసారు కదా, లోపల బావి అనేది ఉంటుందన్నమాట. కోట లోపల బావిలో నీళ్ళు అయితే ఇంకా అలాగే ఉన్నాయి. ఇదంతా కూడా కోట నేనండి. సో ఇక్కడ చిరంజీవి మూవీ కొండవీటి రాజా కూడా తీశారని అంటారనమాట. సో మా చిన్నప్పుడు అనేవారు చిరంజీవి సినిమా కూడా ఇక్కడ తీశారు, కొండవీటి రాజా అని చెప్పేసి రాధతో. అలాగే అరుంధతి మూవీ గద్వాల కోట సంస్థానంలో తీశారని అంటారు కదా. సో ఆ మూవీ ఇక్కడ తీయలేదండి, అంటే పేరు వాడుకున్నారనమాట. గద్వాల కోట, గద్వాల సంస్థానం అని కోట అయితే నేమ్ వాడుకున్నారనమాట. అసలు పేరు అయితే చెప్పుకున్నారు, మూవీ అయితే ఇక్కడ తీయలేదు. సో అది కూడా ఎక్కడో వేరే దగ్గర ఉందట కోట, సో అక్కడ తీశారని చెప్తారనమాట. సో మూవీ అయితే, అరుంధతి మూవీ అయితే ఇక్కడ తీయలేదు. సో ఓవరాల్గా కోట అయితే మనకు ఇలా ఉందండి. సో మా చిన్నప్పుడు చాలా బాగుండేదన్నమాట, ఇప్పుడైతే మొత్తం ఇలా అయిపోయింది. సో టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా వెళ్ళినప్పుడు దర్శనం చేసుకోండి. సో అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.